నేను ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పినానో అది జరిగి తీరుతుంది. పేరు నానికి కానీ, కొడాలి నానికి కానీ, వంశీకి కానీ, నందిగామ సురేష్కి కానీ అసలు సిగ్గుందా? నందిగామ సురేష్ నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు, నిన్న మొన్న దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే నోరు మెదపలేనటువంటి బానిస కుక్కవి, ఒక మేధావి డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పోలీసులు బట్టలు ఊడదీసి ప్రపంచం చూస్తుండగా మీడియాలో అవమానపరిస్తే, జాతి గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నోరు మెదపలేనటువంటి చవట సన్నాసివి ఈరోజు నోరు మెదుపుతా ఉన్నావా? చట్ట వ్యతిరేకంగా నిబంధనలు అతిక్రమించి మీరు పార్టీ కార్యాలయాలు కట్టుకుంటామంటే చూస్తూ ఊరుకుంటుందా ప్రభుత్వాలు? చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది. నోటీసులు వచ్చినాయి, కూల్చలేదు కదా. హుందాతనంగా మీరు నిజాయితీగా చట్టబద్ధంగా మీ కార్యాలయాల్ని మీరు నిర్మించి ఉంటే ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు మీడియా ముందుకు వచ్చి అల్లరి చేస్తూ ఉన్నారు? ఎందుకు చంద్రబాబు గారిని విమర్శిస్తూ ఉన్నారు? మీకున్న లీగల్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని కోర్టుకు వెళ్ళండి. ఆ కోర్టే కూల్చమని మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని తీర్పులు ఇస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు, ఏదైతే ఆ స్థలానికి సంబంధించిన రైతులు ఉన్నారో వాళ్ళు కూలిస్తే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద వేస్తారా? గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దుండగులు వచ్చి పార్టీ ఆఫీసును అద్దాలు పగలగొట్టి అక్కడ సిబ్బందిని కొట్టి నానా యాగి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటి? నన్ను విమర్శిస్తే నా అభిమానులు దాడి చేస్తారని. అదే ఒక నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాటలు? ఈరోజు వచ్చి గొగ్గోలు పెడతా ఉన్నారే, చట్టం పనిచేయడం లేదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి రాజ్యాంగము ప్రజాస్వామ్యం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే, ఆ రోజు రాజ్యాంగం గుర్తులేదా? ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఈరోజు గుర్తుకొస్తుంది ప్రజాస్వామ్యం, ఈరోజు గుర్తుకొస్తుంది రాజ్యాంగం, ఈరోజు గుర్తుకొస్తున్నాడు అంబేద్కర్. నడి రోడ్డు మీద డాక్టర్ సుధాకర్ని బట్టలు ఊడదీసి అతని మరణానికి కారణమైనప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా? ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? వ్యక్తి స్వామ్యం గుర్తుకు రాలేదా? అతని ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? మీకు నొప్పి తగిలేటప్పటికీ ఆత్మగౌరవాలు, ప్రజాస్వామ్యాలు, అంబేద్కర్ గారు, రాజ్యాంగాలు, వ్యవస్థలన్నీ, చట్టం, అసలు ఎంత హాస్యాస్పదం! ఒక నియంతలాగా చక్రవర్తిలా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతా అంటే అసలు ఎలా నవ్వాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మీరు కోరుకుంటా ఉన్నారు కదా నాని, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, ఈరోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది, ఖచ్చితంగా రాజ్యాంగం గుర్తొచ్చే విధంగా కూడా చేస్తాం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా చేస్తాం. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి. ప్రజలు మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ మన భాషని గమనిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి భాషని తిప్పికొట్టే క్రమంలో మేము కూడా పరుష పదజాలాలు ప్రయోగించాల్సి వస్తూ ఉంది. సిగ్గు లేకుండా ఇదే కొడాలి నాని, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతారు, గెలిస్తే ఆయన పాదాల దగ్గర, నేను గౌరవంగా మాట్లాడుతాడా, నీచంగా మాట్లాడాడు, పాదాల దగ్గర బూట్లు దుడుస్తానని చెప్పి. ఎప్పుడు వస్తావు కుప్పంకి, చంద్రబాబు గారి దగ్గరికి? రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఉత్తర ప్రగల్భాలు పలికిన నాయకులందరూ ఎప్పుడు తీసుకుంటా ఉన్నారు? మా జిల్లాలో మీసాలు తీసేసుకుంటామన్నారు, తీసేసుకున్నారా? ప్రజా జీవితంలో వ్యక్తి కంట్రోల్ లేనటువంటి భాషలు, క్షణికావేశాలతో మాట్లాడి ఈరోజు ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనంతో ఓటమిని అంగీకరించకుండా అతను 151 గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినట్లు, ఈరోజు కూటమి 64 సీట్లలో గెలిస్తే